కన్నయ్య, కన్నాలు వేసే బుద్ధి ఎప్పటి నుంచి తెచ్చుకున్నావురా? నిన్నటి దాకా మా ఇంటి కుక్కలాగా మా ఎంగిలి బెతుకులు తింటూ ఇప్పుడు పాకల దగ్గరికి వెళ్ళి అక్కడ తోపుతున్నావేరా? మీ అసలు రంగు బయటపడింది, నా మనసు మారిపోయింది. ఏమిట్రా మా అసలు రంగు? రాజెవడో మీకు తెలుసు, అతన్ని కన్నదెవరో మీకు తెలుసు. అతన్ని తప్పించేయాలని నన్ను రెచ్చగొట్టారు. ముకుందరావు, కన్న కొడుకునే చంపించేయాలనుకున్న నువ్వు నన్ను బతకనిస్తావా? అందుకే నీకు దూరమయ్యాను. కన్న కొడుకు? అవును, రాజు నీ కన్న కొడుకు. నీకు శారదమ్మకి పుట్టిన బిడ్డ. మీరు చంపేశామనుకున్న శారదంపతికే ఉంది. ఆ తల్లి ముఖం చూశాకే మీరంటే అసహ్యం పుట్టింది. ఓహో, శారద మీ కాళ్ళు పట్టుకుంటే మీరంతా కలిసి మీ నాటకాలు ఆడుతున్నారన్నమాట. ఆవిడ మా కాళ్ళు ఎందుకు పట్టుకుంటుంది? నీ చేత ఆవిడ కాళ్ళు పట్టిస్తానని మా రాజు శవనం చేశాడు. ఏడిశాడు, వారి సంగతి తర్వాత చూస్తారు. కానీ రై, ముందు వెళ్ళి ఇక్కడ నిలకండి. ఆగండి, అతను వెళ్ళమండి. బావా, నా మాట విను. రై, వెళ్ళరా. వెళ్ళి. వాడిని ఎందుకు వదిలేశావు? అది కాదు బావా, ఎంత లేదన్నా శారద నీ భార్య, రాజు నీ కొడుకు. నీ కొడుకు నా అల్లుడు కావడం కంటే నాకు అదృష్టం ఏముంది? చీచి, నువ్వు ఆయన అల్లుడు చేసుకోగలవేమో కానీ నేను మాత్రం కొడుకుగా చూడలే. ఏ ఊళ్ళో లాయర్గా నేను పేరు ప్రతిష్టలు గడించాను, ఆ ఊళ్ళోనే రిక్షా తప్పుకుని బతుకుతున్న ఒక వెధవ నన్ను నాన్న అంటే సహించగలనా? ఒకరోజు శారదను చంపమని నీతో చెప్పాను, నీకు జాత కాలేదు. ఈ రోజు నేను ఆ పని చేసి చూపిస్తాను చూడు. రే, వెళ్ళండి. వెళ్ళి ఆ రాజుగాడు ఉంటున్న పేటలో వాడి తాలూకు మనుషుల పాకలన్నీ తగలబెట్టండి. రేపటి నుంచి అది రిక్షా పేట కాకూడదు, వల్లకాడు కావాలి. వెళ్ళండి. సినిమా బాగుందా? హీరోయిన్ మస్తు. మీరు మనసు మార్చుకోకపోతే మిమ్మల్ని శవాలుగా మార్చి ఆ రిక్షాల్లోనే ఊరేగిస్తారు. పండు రాలకూడదా? రండి. ఏంటన్నా తెల్లబోయి చూస్తున్నారు? రోజు కూలీకి రిక్షా తొక్కుకునేవాడు ఇంత ధైర్యంగా లోపలికి ఎలా రాగలిగాడేనా? లోపల దాకా వచ్చి చావబోతున్నాడే అని బాధపడుతుంది. ముకుందరావు, ఈ లోకంలో ఎవరైనా సరే
కొడుకును కన్నందుకు ముచ్చట పడతా. కానీ నువ్వు చంపాలని ముచ్చట పడుతున్నావు కదూ? అవును, నీ చేత నాన్నని పిలిపించుకోవటం కంటే నిన్ను నాన్నని పిలిస్తే ఆ పేరుకున్న పవిత్రత మట్టిలో కలిసిపోతుంది. రోజు రోజుకి వయసుతో పాటు పాపాలను కూడా పెంచుకుపోతున్న మీ ఆట కట్టించడానికి నేను పల్లాటి పులిగా మారి మీ మనశ్శాంతిని దూరం చేశాను. అయినా మీకు బుద్ధి రాలేదు, అందుకే ఈ రోజు ఆఖరి గుణపాఠం చెప్పడానికి వచ్చాను. మిమ్మల్ని ఇద్దరు నిక్కడి మీరు నమ్ముకున్న అయ్యంతస్తుల మధ్య సజీవ సమాధి చేయడానికి వచ్చాను. ఇంకొక అడుగు ముందుకు వేశావా? నీకు సమాధి కట్టించి వెళ్ళవలసి వస్తుంది. అందరూ కలిసి గదిలో పదండి. పదండి. వద్దు వద్దు వద్దు.
శారదన భార్య అని ఇక్కడున్న మనుషులు ఈ లోకం అంతా వినేలా గట్టిగా ఆరు. అవును శారదన భార్య, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శారదన భార్య. ఆయన మీద పగ తీర్చుకునే ముందు ఒక్కసారి నీ తల్లి పసుపు కుంకాల గురించి ఆలోచించమని చెప్పాను కదరా. నేను ఈ దేశంలో పుట్టిన ఆడదాన్నిరా, భర్త కంటే ముందు మట్టిలో కలిసిపోవాలని త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్న మామూలు ఆడదాన్నిరా. నాకు పతి భిక్ష పెట్టునాయనా. నువ్వు రాక్షసుడు అని తెలిసి నీపై అనురాగం పెంచుకున్న ఆ తల్లి ముఖం చూసావా? మీరు చేసిన దుర్మార్గానికి నా తల్లి ముఖమే వికృతంగా మారిపోయింది, కానీ ఆమె అలా చేసిన మీ గుండెలు ఇంకా వికృతంగా ఉంటాయి. శారద, నన్ను క్షమించు శారద. నేను తండ్రినని రాజు ఒప్పుకునే స్థితిలో లేదు. నువ్వైనా క్షమించమని చెప్పు. బాబు, నన్ను మామయ్య అని పిలవకపోయినా నా కూతురు మాత్రం నీ భార్యగా చూసుకో. నా తప్పులు క్షమించు. బాబు, నువ్వు నన్ను నాన్న అని పిలవకపోయినా నా కొడుకు, రిక్షా లాగి బతికే ఈ రాజే నా కొడుకని ఇంతమంది ముందు ఒప్పుకుంటున్నాను. శారద, నిన్ను భారీగా అంగీకరించాలన్న తృప్తి నాకు మిగిలింది, అంతే చాలు. బాబు, బాబు, బాబు.